తిరుపతి చంద్రగిరి వద్ద ట్రాక్టర్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇరువురి పరిస్థితి విషమంగా ఉంది. నాయుడుపేట పూతలపట్టు రహదారిలోని సి మల్లవరం సమీపంలో ఈ ఘటన సంభవించింది. నెల్లూరు జిల్లా నుండి చిత్తూరు జిల్లా బోదేవాండ్లపల్లికు చెందిన రైతులు ట్రాక్టర్లో గడ్డిని తీసుకుపోతూ మార్గ మధ్యలో ట్రాక్టర్లో డీజిల్ అయిపోవడంతో డీజిల్ నింపుకుంటుండగా వెనక వైపు నుండి లారీ ఢీకొట్టింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని క్షతగాత్రులను రుయా 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను క్రేన్ తో తొలగించి ట్రాఫిక్ ను పోలీసులు క్రమబద్ధీకరించారు. మన ఎరవారిపాలెం మండలం సంబంధించి బోదేవాండ్లపల్లి వాళ్ళ గ్రామస్తులు ఏం చేశారంటే ట్రాక్టర్లో గడ్డి తీసుకెళ్తున్నారు. ఒక రెండు ట్రాక్టర్లు వాళ్ళ మధ్యలో డీజిల్ అయిపోవడం వల్ల ఎక్కడ ఆగిపోతే అక్కడ పెట్టేసి రైట్ సైడ్లోనే పెట్టేసి డీజిల్ ముందు ట్రాక్టర్లతో డీజిల్ తీసుకొని అందులో పోయించుకోవడానికి వచ్చారు. వస్తుంటే వాళ్ళు వెనుక నుంచి వచ్చి ఒక తమిళనాడు లారీ వచ్చేసి ఆ రావడంలో మనకి ఏం లేదు. అక్కడ ట్రాక్టర్ ఉందని వాళ్ళకి తెలియదు. తెలియడం లేకుండా వచ్చి డాష్ ఇవ్వడు. ఒక అతను స్పాట్ డెడ్ అయ్యాడు. ఒక ఇద్దరికి ఇంజురీస్ అయితే వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేశాము. ఒక ప్రాథమిక విచారణలో మాకు ఇది మాత్రం తెలిసింది. మిగతా డీటెయిల్స్ పూర్తి విచారణ తర్వాత తెలియజేస్తాం.